మంత్రులకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు నోటీసు మంత్రులకు నోటీస్ ఇవ్వని పై నుంచి ఆర్డర్స్లు ఇవ్వండి కరెక్ట్గా ఆ రోజు ఉదయం నుంచి ర్యాలీ అంటూ జరిగితే అది గర్జనల్లోకే వెళ్ళాలి ప్రజలు ఎవరైనా రోడ్డు మీద కనపడితే గర్జనలోనే కనిపించాలి కానీ గర్జనలో కనిపిస్తారనుకున్న జనం అందరూ పవన్ కళ్యాణ్ గారు వెనకాల కనపడితే అసలు ఎన్ని ఈనోలు తాగాలండి మాకు కడుపు మాట తాగడానికి ఎన్ని ఈనోలు తాగాలి మాకు అలసరొచ్చి చచ్చిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు అన్నారు అంతమంది జనాన్ని వేసుకుని పవన్ కళ్యాణ్ గారు అలాగెళ్తే మేమేమో అప్పటికే గోపాల గోపాలు చెప్పేసుకున్నాం గర్జన ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వైసీపీ మీటింగ్కి వచ్చేస్తున్నారని మా వాళ్ళేమో పెద్ద పెద్ద ఓటింగ్లు అయ్యేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏట్రా అంటే లేదు లేదు నేను అక్కడ కొంతమందికి ఏ కొంచెం డబ్బులు ఇద్దాం అనుకున్నాను డెబ్బై లక్షలు వాళ్ళందరికీ అంటే కొంతమంది చనిపోయారట చనిపోయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడానికి వస్తున్నాను అంతే నేను అదే మీటింగ్ కాదు మీరు ఎవరు రాకండి బాబు మీరు అందరూ వచ్చేయండి ఫ్లెక్సీలు కట్టేయండి ఏం చెప్పలేదు ఆయన అని సరదాగా వచ్చాడు సరదా కొత్త వైజాగ్ అంతా ఆయన వెనకాల ఉంది వీళ్ళేమో అప్పటికే బిల్డప్ ఇచ్చుకుంటూ మొత్తం అసెంబ్లీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యే స్పీకరు అందరూ అసెంబ్లీ ఏమో వైజాగ్లో పెట్టేసారు నిన్న వాళ్ళ దగ్గర జనం లేరు ఏం చేయాలి సార్ మేము చచ్చిపోమంటారా మా వైసీపీ వాళ్ళందరూ చచ్చిపోమంటారా ఎలా తయారయ్యారు సార్ మీరు ఆయన అరెస్ట్ చేసేయండి బాబు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేయండి ఆయన బయట ఉంటే ఇలాగే మొత్తం జనానందరిని ప్రభావితం చేస్తాడు జగన్ సార్ అరెస్ట్ చేసేయండి ఎల్మిలేడతాం ఇమీడియట్లీ ఎలిమినేట్ చేయండి ఆయన్ని ఈ జనజీవన సంబంధించి ఎలిమినేట్ చేయండి ఎందుకంటే ఎవరో చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు కౌలు రైతులు ఎవరో చనిపోతుంటే సొంత డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఎవరికైనా కష్టాలు ఉంటే ఇలా కష్టం తీర్చేస్తున్నాడు అలాంటి వాడు అసలు మన వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నంత వరకు ఈ గడ్డ మీద ఉండకూడదు ఉండడానికి వీలు లేదు అసలు ఆయన అండమంది ఇకోబార్ జైలుకి పంపించండి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దుర్మార్గులు అమ్మా మనకెలా దోచుకోవటం రాదు దాచుకోవటం రాదు సొంతంగా డబ్బులు సంపాదించుకున్న ఆ డబ్బులు కూడా దాచుకోకుండా జనాలు పంచిపెట్టేస్తాడు ఇలాంటి దుర్మార్గుణి మనం రోడ్ల మీద తిరగనివ్వటమా ఆ దుర్మార్గుని ఏంటండి అంతమంది జనంన్నా మీరు అదేటండి బాబు అదే ర్యాలీ అండి బాబు మర్చిపోయింది నాకు ఆ ర్యాలీ చూస్తేనే థియేటరా ఎంత దారుణం ఎంతమంది ఏమో ఇవ్వతరా మంచి మంచి గ్లామరస్ ఏంటది ఎమ్మెల్యేలు పెట్టారు ఇక్కడ మంచి మంచి కొడాల నాని గారు లాంటి మంచి వాక్ చాతుర్యం లుచ్చా లఫంగి జఫంగి జఫడా ఇలాంటి భాష మాట్లాడే అక్కడ కొడాలి నాని పెట్టారు ఇంత పెర్ఫార్మెన్స్ ఇక్కడ పెడితే ఏమో ఇక్కడ ఎవడలేడు ఆయన ఏమో మాట్లాడకుండా ఆయన పని మీద ఆయన వస్తే జనం అందరూ ఆయన కలగపోయారు ఆ వదిలేస్తాం ఏంటండి మరి అలా అయితే అలా అయితే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే ఎవడో అక్కడ ఏది జరిగినా సరే ఆ కేసు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరు అన్నారు